గ్రామాల్లో కూడా వాటర్ వచ్చే ఛాన్స్ ఉంది అట్లాగే మన మానేరు రివర్ పక్కన ఉన్నటువంటి గ్రామాలు అదే విధంగా కాళేశ్వరం వైపు అంబట్పల్లి సూరారం పల్లిమేల మహాముతారంలో కూడా పోయిన సంవత్సరం మనం చాలా మందిని షిఫ్ట్ చేయడం జరిగింది ఈసారి కూడా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి రైతులు వాళ్ళు వాళ్ళు పని కోసం లేదా పశువులతో పాటు ఎక్కడ కూడా వెళ్ళకూడదు అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2 డేస్ వరకు మీరు కదలకుండా అక్కడ ఉండాలి ఇప్పుడు మన దగ్గర సపోర్ట్ చేసుకోవడానికి మన ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది అట్లాగే ఒక NDRF టీం కూడా వస్తుంది 2 హెలికాప్టర్స్ కూడా ఈరోజు వస్తున్నాయి ఎక్కడ సమస్య ఉన్నా తప్పనిసరిగా మేము వచ్చి కాపాడగలుగుతాము మీ అందరినీ సేఫ్గా చూసుకోగలుగుతాము కానీ ఫస్ట్ మీ సురక్షిత మీ భద్రత చూసుకోవడానికి బాధ్యత ఇప్పుడు మీ అందరిది ఉంది దయచేసి ఎవరు కూడా రిస్క్ తీసుకోకండి ఏమైనా సమస్య ఉంటే డైరెక్ట్గా మా కలెక్టర్కి నెంబర్ కూడా కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ పర్కాల సలివాగు ప్రాజెక్టు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నది దాని కెపాసిటీ కంట ఎక్కువ ఓవర్ఫ్లో అయి ప్రవహిస్తున్నది కాబట్టి రైతు సోదరులందరూ విజ్ఞప్తి ఏంటంటే ఎవరు సలివాగు పరిసరాలకు పోదు పంట పొలాలకు పోదు మరి మీరందరూ కూడా లోకట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎత్తైన ప్రదేశాలకు రండి ఎందుకంటే దీని యొక్క వర్షం ఎట్లుంటుందో ఏముంటుందో ఏమి ఊహించలేని పరిస్థితి ఉంది కాబట్టి మరి మీరందరూ కూడా రైతు సోదరులు అర్థం చేసుకోండి పశువులను కట్టేయకండి పశువులను వదిలేయండి మరి మీరందరూ కూడా పొలాల కాడికి పోకండి మోటార్ చూద్దామని మా ట్రాక్టర్ ఉన్నది ఎన్నై ఉన్నాయంటే పోయిన వాటికి ఏమి ఇబ్బంది లేదు కానీ ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది ఎవ్వరు కూడా సాహసం చేయకండి ఇది చాలా మరి ఇంకా 2 రోజులు వర్షాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు మరి సలివాగు ఉండేటువంటి గ్రామస్తులందరూ కూడా అందరు జాగ్రత్తలు తీసుకోమని మీ అందరికీ రైతు సోదరులకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మోరంచా సలివాగు మానేరు అన్ని వాగులు ఇవ్వడం ఉన్న గ్రామస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు